నమస్తే వెల్కమ్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మురికివాడల్లో కానివండి మారుమూల పల్లెటూర్లలో సైతం ఆర్ఎంపీలు మనకు కనిపిస్తూ ఉంటారు ఏదైనా ఒక గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు వచ్చినా వెంటనే ఆర్ఎంపీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్తారు ఆర్ఎంపీల దగ్గర అవ్వకపోతే పై ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలకు హక్కులు నెరవేరాలని చెప్పి సుమారు 10-15 ఏళ్లుగా ఒక వ్యక్తి పోరాటం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చాను నాతో పాటు వెంకట్ రెడ్డి గారు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్ని నడుపుతూ ఉన్నారు అయితే సుమారు 10-15 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఇప్పటికీ ఆర్ఎంపీ పిఎంపీలకు ఆత్మగౌరవం నెరవేరట్లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి ఆర్ఎంపీ పిఎంపీల సమస్యలు ఏంటి అనేది ఆర్ఎంపీగా ఉన్న వెంకటరెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే నమస్తే గోపికృష్ణ గారు న్యూస్ 16 ఛానల్ వారి అందరికీ నమస్కారం అయితే మేము కొన్ని ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము మేము జర్నలిజంలోకి రాకముందు నుంచి సుమారు 10-15 సంవత్సరాల నుంచి మీరు ఆర్ఎంపీ పిఎంపీల సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నారు ఏంటి తెలంగాణ అయితే వచ్చింది కానీ ఆర్ఎంపీ పిఎంపీల ఆత్మగౌరవం మాత్రం ఇప్పటికీ నిలబడట్లేదు అసలు ఆత్మగౌరవం దక్కట్లేదని చెప్పి చాలామంది ఆర్ఎంపీ పిఎంపీలు బాధపడుతూ ఉన్నారు ఏం చెప్తారు గోపికృష్ణ గారు చెప్పేది ఏంది మీకు అన్ని విషయాలన్నీ క్లుప్తంగా ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన విషయాలే ఆర్ఎంపీ పిఎంపీ బతుకుదేరువులు ఒక తెరిచిన పుస్తకం లాంటివి కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ లోపల కూడా పేద బీద ఆర్ఎంపీలు కూడా ఉన్నారు మారుమూల మురికివాడల్లో వివిధ ఏజెన్సీ ఏరియాల్లో చాలామంది ఆర్ఎంపీ వృత్తిని ఎంచుకొని ఆ వృత్తికి ధర్మం చేయాలి న్యాయం చేయాలి పేద ప్రజలకు న్యాయంగా అతి తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు అందించాలని చెప్పి చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఆర్ఎంపీలలో కూడా రోజు గంజి దాగి తిరిగే వరకు ఆర్ఎంపీలు ఉన్నారు కాబట్టి సమస్య లేదు ఆర్ఎంపీ డాక్టర్లకు ఒకరోజు లేకున్నా ఒకరోజు న్యాయం జరుగుతుందని చెప్పి 15 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం ఎక్కని మెట్టు లేదు తెలివని ప్రజాప్రతినిధి లేదు తెలివని నాయకునికి ఆర్ఎంపీ గురించి లేదు 119 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలకు ఆర్ఎంపీ స్థితిగతులు అంత వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ప్రతి మంత్రికి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్లకు న్యాయం జరుగుతుందని ఆశ ఉన్నది ఆ ఆశ ఖచ్చితంగా నెరవేరుస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను కానీ సార్ మీరన్నట్టు 15 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు మా అందరికీ ఆ విషయం తెలుసు కానీ ఈ ఆర్ఎంపీ పిఎంపీల పోరాటం ఎప్పుడు ఫలిస్తుంది అనేది నా ప్రశ్న ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి నాయకులు వస్తున్నారు మీరు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నారు మీ టీఆర్ఎస్ పార్టీయే 7 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది అయినా మీ ఆర్ఎంపీలకు ఏం ఒరిగిందనేది నా ప్రశ్న దాంట్లో ఏం లేదు గోపికృష్ణ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2015లో జూన్ 29వ తారీఖు నాడు జీవో ఇష్యూ చేసిండ్రు ఆ జీవో ప్రకారంగా ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు ఆ ట్రైనింగ్ మధ్యలో కొంచెం ఆగిపోయింది వాస్తవమే మళ్ళీ దాన్ని పునరావృతం కావడానికి మా వంతు శాయశక్తుల కృషి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఎంపీలకు న్యాయం జరిగే కోరికనే నా చివరి కోరిక కానీ ఇప్పుడు జీవో గురించి మీరు చెప్పారు కాబట్టి ఈ జీవోలకు సంబంధించి పెద్ద ఎత్తున గందరగోళం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్వతహాగా ఒక డాక్టర్ కాబట్టి ఆయన జీవో నెంబర్ 429ని తీసుకొచ్చారు మీ ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం కానీ మీ టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ 429లో మార్పులు చేసి జీవో నెంబర్ 428ని ఇచ్చారు చాలా తేడా ఉంది 429కి 428కి అని చెప్పి చాలామంది ఆర్ఎంపీలు మాతో చెప్తున్నారు ఏంటి అసలు దానికి దీనికి తేడా ఏంటి 429 ఏంటంటే కొంచెం సడలింపు ఇచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మారుమూల ప్రాంతంలో పనిచేసి ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి సాధక బాధకాలు ఆర్ఎంపీ పిఎంపీలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన 429 ఇచ్చి జీవో ఇష్యూ చేసి దాన్ని ఆ రోజు నాడు ట్రైనింగ్ అలాట్ చేసేసి 17 సెంటర్లు ఆ తర్వాత 34 సెంటర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరికీ ట్రైనింగ్ మ్యాక్సిమం అప్పుడు వచ్చింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసేసి ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైద్య శాఖ అధికారులందరితోటి 428 తీసిర్రు ఆ తీసిన మరుక్షణమే వారం రోజులకే ఆ జీవోని మేము చదువుకొని మేము దాని గురించి అప్పుడు రాజయ్య గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పటి నుంచి రాజయ్య గారికి తెలియపరిచనం, డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ఆ తర్వాత లక్ష్మారెడ్డి గారు వచ్చారు, లక్ష్మారెడ్డి గారికి తెలియపరిచనం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ గారు వచ్చారు, ఈటెల రాజేందర్ గారికి తెలియపరిచనం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా తెలియడానికి ఒక శాయశక్తుల కృషి చేస్తున్నాం. మారుము ఏదైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏదైతే ఇష్యూ ఆర్ఎంపీలో ఉన్నదో దాన్ని సీఎం గారి దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పీఎంపీలకు అతి తొందరలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. రీసెంట్గానే అనుకుంటా బహుశా మీరు గజ్వేల్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు, తర్వాత మంత్రి హరీష్ రావు గారిని కలిశారు. ఎప్పటికప్పుడు ఆర్ఎంపీ పీఎంపీలు అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అది ఈ నియోజకవర్గమే కానివ్వండి చుట్టుపక్కల జిల్లాలో మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా లీడర్ల విషయానికి వద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గం నుంచి, ఆయన్ని అధ్యక్షుడిగానో ఏమో పెట్టినట్టున్నారు లాస్ట్ టైం క్యాలెండర్ గౌరవ అధ్యక్షులుగా. మన హరీష్ రావుని కలిశారు, అంటే దేనికి కలిశారు, ఏం జరగబోతుంది, ఏదైనా ఒక ఉద్యమం రాబోతుందా ఆర్ఎంపీ పిఎంపీల నుంచి? ఉద్యమం ఏం లేదు గోపికృష్ణ గారు, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను అతి తొందరలో సీఎం గారి దగ్గరికి ఒక ముఖ్య నాయకులను, ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా ఒక 4-5 యూనియన్లు ఉన్నాయన్నమాట. ఆ యూనియన్లు అన్నీ ఏకమయ్యి గజ్వేల్లో మీటింగు హరీష్ రావు గారు అనుమతి మేరకు ఆయన అనుమతి తీసుకొని అక్కడ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 సంఘాల అధ్యక్ష కార్యదర్శులను వాళ్ళ కార్యవర్గాన్ని తీసుకొని అక్కడ గజ్వేల్లో మీటింగు సీఎం కాన్సెన్సీ కాబట్టి సీఎం గారికి తొందరగా న్యూస్ వెళ్ళిపోతుంది. అక్కడ రోజు పేపర్ చూస్తారు సీఎం గారు, సీఎం గారికి మాకు న్యాయం చేస్తాడు అనేది ఒక ఆశతోటి అక్కడ గజ్వేల్ ఏర్పాటు చేసినాం. ఆ ఏర్పాటు చేసిన దానికి అన్ని యూనియన్ వాళ్ళు మ్యాక్సిమంగా అందరు వచ్చారు, ఒక యూనియన్ 2 యూనియన్లు తప్ప మిగిలిన 10 యూనియన్లు వచ్చారు. ఆ యూనియన్లు అందరం కూర్చొని చర్చించుకున్నాము, ఆర్ఎంపీ పీఎంపీలో ఉన్న సమస్యలు ఇవి, ఈ సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు అతి తొందరలో గుర్తింపు అతి తొందరలో శిక్షణా తరగతులు ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేసి ఆత్మగౌరవంతో జీవించడానికి అనుమతిస్తాడని చెప్పి ఆశతోటి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గజ్వేల్. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ మీటింగ్లన్నీ మీరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అందరినీ ఒక తాటి మీదకి వచ్చేందుకు వెంకటరెడ్డి అనే వ్యక్తి కృషి చేస్తున్నారు, మా అందరికీ తెలుసు. ఒక బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నట్లు మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందింది. ఏంటి, పెద్ద ఎత్తున బస్సు యాత్ర ఉండబోతుందా మీ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం? అది వాస్తవం. ఎందుకనంటే ఆర్ఎంపీ పిఎంపీలను అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న ఆరోగ్య సంక్షేమ పథకాలు కానీ మారుమూల గ్రామం లోపల ఉన్న పేద బీద ప్రజలకు ఏదైనా కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా షాదీ ముబారక్ కానీ, ఇంకా ఆరోగ్యశ్రీ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ బీద ప్రజలకు ఓట్లేసే ప్రజలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తీసుకుపోయే దారి ఆర్ఎంపీ డాక్టరే కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ ఎల్లవేళలా సర్వం ఆయన సర్వంగా ఎప్పటికైనా ఉండేటోడు. ప్రజాప్రతినిధులు అంటే ఈరోజు 5 సంవత్సరాలు ఉంటారు, ఇంకో 5 సంవత్సరాలు వస్తారు, ఇట్లా 5 సంవత్సరాలు మారుతుంటారు. కానీ ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ ఉండి సేవ అందిస్తాడు కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ చెప్తే 100 కుటుంబాలు ఖచ్చితంగా ఆయన చెప్పేది విని మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఆ మారుమూల ఏరియాలో ఉన్న అందరినీ ప్రజాప్రతినిధులను మరియు ప్రజలను ఐక్యమత్యం చేసి మోటివేషన్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వాళ్ళ దరిదాపులకు తీసుకుపోవడానికి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తాడు కాబట్టి వాళ్ళకు తెలియజేసి వాళ్ళతోటి ప్రభుత్వానికి మంచి పేరు, ఇటు ప్రజలకు మంచి పేరు, ఇటు ఆర్ఎంపీ డాక్టర్కు మంచి పేరు తెచ్చుకోవడానికి శాయశక్తుల మారుమూల ప్రాంతాలలో ఆర్ఎంపీ డాక్టర్లు చైతన్యవంతంగా పనిచేస్తారు. అంటే ఈ బస్ యాత్ర అనేది ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం చేయడానికి చేస్తున్నదా, లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలాగో మీరు ప్రతిరోజు మురికివాడల్లో కానివ్వండి గ్రామాల్లో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉన్నప్పుడు మీరు ఎలాగో టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి చెప్తూ ఉన్నారు, ఈ బస్సు యాత్ర దేనికి? బస్సు యాత్ర ఎందుకంటే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు, ఆర్ఎంపీ పిఎంపీ సంఘాలు ఎన్నున్నాయి, ఆ సంఘాలు మండలానికి ఒకటి, తాలూకాకు ఒకటి, జిల్లాకు ఒకటి ఇట్లా కాకుండా అన్నిటినీ ఏకం చేసి ఒక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి కలిసికట్టుగా కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టుగా అందరూ ఉమ్మడి 10 జిల్లాలల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల సంఘాలు సంఘ నాయకులను అందరిని ఏకం చేసి మన హక్కులు డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి, మనం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా మనకు పరిష్కార దిశగా ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఒకటి అనుకుంటున్నాము ఆ బస్సు యాత్రన. మరి ఇంకా నాతో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళందరితో చర్చించి అతి తొందరలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినాక దాని సారాంశం వస్తుంది ఆ తర్వాత ప్రయాణం ఏంటనేది తెలుస్తుంది. సార్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు నిజంగానే ఆ మాటలో ఎంతో కొంత వాస్తవం ఉంది. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి ఒక కార్పొరేటర్ ఉన్నాడంటే ఆ డివిజన్కి పరిమితం అవుతాడు 5 ఏళ్ల తర్వాత ఆయన ఉంటాడో ఆయన ఓడిపోతాడో తెలియని పరిస్థితి. మీరు ఆర్ఎంపీలుగా ప్రతి వార్డల్లో ఉంటారు ప్రతి గ్రామాల్లో ఉంటారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఎప్పటికప్పుడు మేము కూడా చూస్తూ ఉన్నాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. అవసరమైతే ఎన్నికలు వచ్చినప్పుడు మీరు టీఆర్ఎస్ని గెలిపించండి కేసీఆర్ని గెలిపించండి అని మీరు చాలాసార్లు చాలామందితో చెప్తున్నప్పుడు మేము చూసాం. ఇంత చేస్తున్న మీకు ఇప్పటికీ సరైన ఆత్మగౌరవం దక్కట్లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా అరే పార్టీ గురించి ఇంత కష్టపడుతూ ఉన్నాం పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నాం అయినా మన ఆర్ఎంపీ పీఎంపీల బతుకులు ఎందుకు మారట్లేదు అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? వాస్తవము గోపికృష్ణ గారు ఏంటంటే కష్టపడ్డము కష్టానికి ఫలితం అనేది ఉండాలి ఒకరోజు లేకున్నా ఒకరోజు వస్తుందని చెప్పి ఆశాభావకంగా ఉన్నాం ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఆశించిన దాంట్లో తప్పేం లేదు ఖచ్చితంగా ఆశిస్తున్నాం బాధ అనేది ఏం లేదు. కానీ ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు ఇన్నేళ్ళ పోరాటం లోపల మనం చేసి ఒకటి స్వార్థకమైతుంది మంచి మంచి ఉద్దేశంతో ఆర్ఎంపీలకు ఒక లైన్కు తీసుకురావడం వాళ్ళ గుర్తింపు శిక్షణా తరగతులు ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తే అంతకంటే ఇంకా భాగ్యం ఏముంటుంది? సరే ఇక్కడి వరకు బాగానే ఉంది మీరు పోరాటం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు మీ సమస్యల గురించి. ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి మీ సంఘానికి సంబంధించిన ప్రశ్నలు అనుకోండి వీటికి సూటిగా సమాధానం ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు వెంకటరెడ్డిగా అందరికీ తెలిసిన వ్యక్తి పోరాటాలు చేస్తూ ఉన్నారు మీ అంతటా మీరు ఎంతమందికి ఈ పారామెడిక్ బోర్డుకి సంబంధించి దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఎంతమందికి మీరు తీసుకువెళ్ళి దానికి సంబంధించిన కోచింగ్ ఇప్పించడం కానివ్వండి వాళ్ళని ఎంతవరకు తీసుకువెళ్ళగలుగుతున్నారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు మీకు ఒకటే గోపికృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న 29,000 నుంచి 40,000 వరకు అంటే 29,000 ప్రభుత్వ పారామెడికల్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఆ రోజు నాడే మాకు ₹250 ప్రభుత్వానికి నేను చెల్లించి నేను ట్రైనింగ్ చేస్తున్నా అంటే నాకు సగము ఆల్రెడీ ఒక హక్కు వచ్చినట్టే అని నేను అనుకున్నా నా సభ్యులకు కూడా ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి ఒకసారి మనం ఫీజు కట్టి ట్రైనింగ్ ఇచ్చి చేసుకున్నాం కాబట్టి ఆ ట్రైనింగ్ భాగంలో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది నాకు కూడా న్యాయం జరుగుతుంది. నేను ఇది ఇన్ని రోజులు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు నన్ను నమ్ముకొని ఇంతమంది 2,000 మంది ఉన్నారు కాబట్టి 2,000 మందికి నేను న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేసి ఖచ్చితంగా ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు న్యాయం జరిగే దిశలా నేను పయనిస్తాను ఖచ్చితంగా అని మీ ద్వారా తెలియజేస్తాను. సరే దీనికి కూడా సూటిగా సమాధానం కావాలి. ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయమే తీసుకుందాం. హైదరాబాద్ చాలా పెద్ద నగరము విశ్వనగరంలో ఆర్ఎంపీలు పేటరేగిపోతూ ఉన్నారు ఆర్ఎంపీలు రెచ్చిపోతూ ఉన్నారు దొంగ వైద్యం చేస్తూ ఉన్నారు పరిమితికి మించి వైద్యం చేస్తూ ఉన్నారని చెప్పి గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. మీ ఆర్ఎంపీలు నిజంగానే మితిమీరి వైద్యం చేస్తూ ఉన్నారా దొంగలు ఉన్నారా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తాం గోపికృష్ణ గారు మీరు పోలీసుల కంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు నాకు ఎందుకంటే ప్రతి దాంట్లో ఉంటారు దేంట్లో ఉండరు చెప్పు. ప్రతి ఈ సమాజం లోపల ఈ సమాజం పెద్ద సృష్టి ఈ సమాజం లోపల మీ దాంట్లో కూడా నేను మళ్ళీ ఈ విధంగా అనడం కాదు మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మా దాంట్లో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు లంగలు ఉంటారు. ధైర్యంతో ఆత్మగౌరవంతో ధర్మంగా న్యాయంగా పనిచేసే ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లు ఉన్నారు అందరినీ అదే పోలికకు అదే ఘాటికి కట్టేయడం మంచి పద్ధతి కాదు. దయచేసి నేను వైద్య అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ పత్రికా విలేకరులకు కానీ ఎవరికైనా తెలియజేసేది ఏంటంటే సిస్టమ్ ఒక సిస్టమ్ ఉన్నది ఆ సిస్టమ్ వరకే అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేసి ప్రాథమిక చికిత్స కేంద్రము అని చెప్పి పేరు ఏర్పాటు చేసుకొని ప్రథమ చికిత్స కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఎయిడ్ వరకే పేద బీద ప్రజలకు వైద్యం చేసి వీళ్ళ కాని ఎడల ఆ పేషెంట్ కండిషన్ను బట్టి ప్రభుత్వ హాస్పిటళ్ళకు కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోగలిగే శక్తి ఉన్న వాళ్ళకు కానీ మోటివేషన్ చేయడం వరకే ప్రధాన పాత్ర ఈ ఆర్ఎంపీ పీఎంపీలో ఉంటుందని. సరే వెంకటరెడ్డి గారు మీ మాటల్ని నేను అంగీకరిస్తా సమాజంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారని కానీ ఇప్పుడు నేను చెప్పే వాస్తవాలా కాదా మీరు చెప్పాలి. ఈ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో మాకైతే తెలియదు గతంలో చాలా ఘటనలు చూసాం మీ ఆర్ఎంపీ పీఎంపీలే అబార్షన్లు చేస్తారు మీ ఆర్ఎంపీ పీఎంపీలే చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా పాపిరెడ్డి కాలనీకి సంబంధించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ కరోనా పేషెంట్కి కరోనా ట్రీట్మెంటే చేసేసాడు ఏకంగా. ఇవన్నీ ఆర్ఎంపీ పీఎంపీలే కదా చేసింది. మీరు చెప్పేది చాలా తప్పు ఎందుకంటే గోపికృష్ణ గారు నేను చెప్పేది ఏంటంటే ఒకటే అందులో ఎవరో అక్కడక్కడ ఉన్నా గానీ వాళ్ళని మేము అప్పటికప్పుడు అవగాహన సదస్సులు నెలకొకసారి 2 నెలలకు 3 నెలలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎవరైతే మా దృష్టికి వస్తదో ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు ఈ వైద్యం అందుతుంది అని వైద్య అధికారుల నుంచి గాని పోలీస్ వారి నుంచి గాని సంఘానికి గాని సంఘ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గం తెలిసిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు మేము పిలిచి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకు అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేయాలని చెప్పి మేము ఎప్పటికప్పటికి మోటివేషన్ చేస్తున్నాం. ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్ లాగా బోర్డులు పెట్టుకొని క్వాలిఫైడ్ డాక్టర్ లాగా గైనకాలజిస్టులు స్పెషలిస్టులు చిల్డ్రన్ స్పెషలిస్టులు అని ఎవరైతే పేర్లు పెట్టుకుర్రో ఆ బోర్డులు కానీ ఆ డాక్టర్లు కానీ మాకు సంబంధం లేదు. అది క్వాలిఫైడ్ డాక్టర్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటారు లేదా వైద్యాధికారులు చూసుకుంటారు. ఖచ్చితంగా అసంటోళ్ళ పైన ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోమని కూడా మా సంఘం నుంచి కానీ మేమందరం ఏకగ్రీవంగా ఎన్నోసార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. మా ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రం ఒకరు వాళ్ళు బతుకుదేరు గురించి కొన్ని సంవత్సరాల నుంచి జీవించి వాళ్ళు ఆ వైద్య వృత్తే నాకు శరణం అని చెప్పి అన్నవాళ్ళు అంత తెగిచ్చి త్యాగం చేసి వాని ప్రాణానికి కానీ వాని కుటుంబానికి కానీ ఎవ్వరు తీసుకురారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. అయితే నిన్న రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బహుశా బీరంగూడనో ఎక్కడో ఒక డాక్టర్ మౌనిక అనే అమ్మాయి ఆవిడ ఏదో బీఫార్మసీ ఏదో చదివినట్టుంది. ఆవిడ ఏకంగా పెద్ద బోర్డు పెట్టింది నేను గైనకాలజిస్టు లేడీ స్పెషలిస్ట్ అని చెప్పి ఆవిడ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వ్యవహారం అంతా నిన్నటి నుంచి బాగా చక్కర్లు కొడుతుంది టీవీలో కానివ్వండి సోషల్ మీడియాలో. ఆమె ఏమన్నా మీకు తెలుసా? అదే చెప్తున్నా నేను మీకు. ఆ మౌనిక అని గైనకాలజిస్టు స్పెషలిస్టు ఆర్థోపెడిక్ స్పెషలిస్టు చిల్డ్రన్ స్పెషలిస్టు ఏవైతే బోర్డులు పెట్టుకొని ఉన్నాయో దాన్ని అక్కడున్న వాళ్ళు క్వాలిఫైడ్ అసోసియేషను ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ అక్కడున్న వైద్య అధికారులు కానీ అక్కడున్న ఆ బోర్డులను పెట్టుకొని అంత పెద్ద బోర్డులు పెట్టుకొని మాత్రం మా ఆర్ఎంపీ డాక్టర్లలో ఎవ్వరు వైద్యం చేయరు. నేను ఎక్కడ కూడా చూడలేదు అట్లా గైనకాలజిస్టులు కానీ ఆర్థోపెడిక్ కానీ పీడియాట్రిషియన్ అని కానీ ఇంకా టీబీ డాక్టర్ అని కరోనా డాక్టర్ అని ఆ విధంగా మాత్రం మా ఆర్ఎంపీ డాక్టర్లు ఎవ్వరు లేరు. దయచేసి మీరు అది ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే మా ఆర్ఎంపీలో ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఏదైనా జరిగితే ఈ మీడియా మాత్రం ఈ పోలీసు వైద్య శాఖ ఒక భూతద్దంలో పెట్టి పెద్దగా దాన్ని పెట్టి సూచిస్తుర్రు. అది కాదు. మీకు సేవ చేయడానికి అన్ని అధికారులు యంత్రాంగానికి అధికారులకు పేద బీద ప్రజలకు సేవ చేయడానికి అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకే వైద్యం చేయడానికి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఓవరాల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మరొకసారి అడుగుతున్నాను, టీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు 10-15 ఏళ్ళుగా. నిజంగా చెప్పండి, ఇంకా ఎన్నికలకు 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో అయినా మీ ఆర్ఎంపీ పిఎంపీలకి కనీసం కొంతలో కొంతైనా న్యాయం జరుగుతుందని మీ మనసులో హోప్ ఉందా? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా కేసీఆర్ గారు బీద ప్రజలను అన్ని వర్గాల వారికి సబ్బండ వర్గాల వారికి న్యాయం చేస్తుండు కాబట్టి అన్ని కులస్తులకు న్యాయం చేస్తుంది కాబట్టి ఈ ఆర్ఎంపీ వృత్తికి కూడా ఆర్ఎంపీ కులం అనే కులానికి కూడా ఆర్ఎంపీలందరికీ ఖచ్చితంగా అతి తొందరలో న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా శిక్షణా తరగతులు ఇస్తారు, సర్టిఫికేట్లు ఇస్తారు, ఐడి కార్డులు ఇస్తారు, గుర్తింపు వస్తుంది. ఎందుకంటే దీంట్లో కూడా చాలా మీకు ముందుగా ఫస్ట్గా నేను చెప్పిన గంజి తాగే ఈ రోజునాడు గంజి తాగి బెంజికారు వరకు తిరిగే వాళ్ళు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, సీనియర్ డాక్టర్లు ఉండొచ్చు. వాళ్ళు కూడా అక్కడ ఉన్న చిన్న కుటుంబంతో నివసించే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను కూడా పెద్ద డాక్టర్లు ఎవరైతే సీనియర్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కూడా ఒక కొత్తగా న్యూ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఎందుకంటే మన కులం మన వృత్తి కాబట్టి మనము ఆ ఆర్ఎంపీ డాక్టర్ను రక్షించుకోవాలని చెప్పేసి మన కరోనా సీజన్లో కూడా చాలామంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు వాళ్ళ కుటుంబం లోపల జరిగిన సంఘటనలను చాలా వాళ్ళు దీనా వ్యవస్థ లోపల ఉంటే అక్కడున్న సీనియర్ డాక్టర్లను అక్కడున్న నాయకులను వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కూడా చెప్పినాం. అది ఆదుకుంటున్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకైతే చివరి వరకు ఆశ ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతున్నాను. అయితే సందర్భం వచ్చింది కాబట్టి నాకు సడన్గా గుర్తొచ్చింది సార్ ఈ విషయం. మొన్న కరోనా ఫస్ట్ వేవ్ కానివ్వండి సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కొంతమంది మీ ఆర్ఎంపీలని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆశ్రయించారు కొంచెం ఈ సేవలు చేయడానికి. కోవిడ్ వార్డుల్లో ఆర్ఎంపీలు కూడా చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ పాపిరెడ్డి కాలనీలో ఉండే ఆంజనేయులు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ మేము చూసాం. నిజంగా అది గొప్ప పరిణామం అనుకోవచ్చు. ఏమనిపించింది అప్పుడు? సంతోషం. మంచి 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 క్వశ్చన్ వేసారు మీరు. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు ఏవైతే మాకు క్వాలిఫైడ్ డాక్టర్ హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ సిబ్బంది రాక ఆ సిబ్బంది కరోనాతోటి బాధపడుకుంటూ సిబ్బంది అందులో పనిచేసే వాళ్ళు ఇంట్లో ఉంటే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అన్ని కేర్ తీసుకొని నియమ నిబంధనలు పాటించి కరోనా నియమ నిబంధనలు పాటించి పేద బీద ప్రజలకు ఉచితంగా వైద్య సేవ అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు చెప్పిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందరూ సహాయపడ్డారు। ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి పని చేయడానికి మా ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు కూడా మేము అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేస్తాం। ప్రభుత్వానికి సహాయపడాలి, మనం అడగంది ఎవరైనా ఏది బెటర్ కాబట్టి, అడగంది అమ్మైనా బువ్వ పెట్టదు కాబట్టి ఖచ్చితంగా మనం అడుగుతే మన కేసీఆర్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు। ఈ 2 సంవత్సరాలలో కాదు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అందరు ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం। సరే, మీరు దొరికారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఇందాక నుంచి ఎప్పుడు అడగాలని చూస్తున్నాను। మీ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు చిన్న రోగంతో వచ్చిన పేషెంట్లని పెద్ద పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేసేస్తూ ఉన్నారు, మీకు అక్కడి నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది। ఏంటి వెంకటరెడ్డి ఇప్పటివరకు ఈ కమిషన్ రూపంలో కానివ్వండి, చిన్న చిన్న రోగాలతో వచ్చిన వాళ్ళని పెద్ద పెద్ద హాస్పిటల్కి పంపించి ఎంతవరకు సంపాదించుంటారు? ఎంత చెట్టుకు అంతే గాలి గోపికృష్ణ గారు, మీకుండే బాధలు మీకుంటాయి, మాకుండే బాధలు మాకుంటాయి। కానీ ఏదైతే మీరు అడిగిన ప్రశ్న ఇది ససేమీరా నేను ఒప్పుకోను। ఎందుకంటే కమిషన్లు అనేది మోటివేషన్ చేసే పెద్ద హాస్పిటల్కి మోటివేషను వాళ్ళు ఆశించడం అనేది అది ఎప్పుడో బంద్ అయిపోయింది। అది గతంలో ఉండేనో లేకుండానో తెలియదు, కానీ మా ఆర్ఎంపీ డాక్టర్లు ఏదైతే పేద బీద ప్రజలను అక్కడ పంపిస్తారో వాళ్ళకే ఏమన్నా కన్సిడర్ చేసి బిల్లులో డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి ప్రతి డాక్టర్ కోరుతారు। మా హాస్పిటల్ మేనేజ్మెంటు, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు కూడా నేను అదే చెప్తున్న, సీనియర్ డాక్టర్లు మా గురువులు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎప్పుడైనా మేము గురువులుగానే పూజిస్తాం కాబట్టి వాళ్ళకు మేము అదే చెప్తున్నాం, ఎవరికేం కమిషన్లు ఇవ్వడం లేదు। అది ఏంటంటే ఒక తూతూ మంత్రంగా ఆ వార్త అనేది ఏదో ఇదైపోయింది, కానీ అట్లా మీరు ఆ మాటకు మాత్రం నేను ససేమీర ఒప్పుకోను। అది కానే కాదు, ఏ హాస్పిటల్లో ఎవరికి ఎలాంటిది ఇయ్యరు, కాకపోతే పేషెంట్ మాకు తెలుసు కాబట్టి ఆయన కొంచెం కన్సిడర్ ఇవ్వమని చెప్తాం, అది ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారు। మానవ సేవే మాధవ సేవ కాబట్టి మానవునికి గా విధంగా గంతపూర్తి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళకి పుణ్యం అనేది వస్తుంది, మాకైనా గా పుణ్యం వస్తుంది। థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఆశిస్తున్నట్టు మీ ఆర్ఎంపీ పిఎంపీలకు నిజంగా ఆత్మగౌరవం నిలబడాలని చెప్పి News16 కూడా కోరుకుంటుంది। సో ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుంచి, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఆర్ఎంపీ పిఎంపీల కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీతో టైఅప్ అయ్యి పెద్ద ఎత్తున ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు। అదేవిధంగా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు। రాబోయే రోజుల్లో అయినా సీఎం కేసీఆర్ కానివ్వండి, అదేవిధంగా మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి వెంకటరెడ్డి గారు కోరుతూ ఉన్నారు। చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, పెద్దలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఈ ఆర్ఎంపీ పిఎంపీల సమస్యలను తీర్చి వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, వాళ్ళు పెద్దగా ఏం కోరుకోవట్లేదు, వాళ్ళకు ఒక గుర్తింపును కోరుకుంటూ ఉన్నారు, ఒక సర్టిఫికేట్ కానివ్వండి, వాళ్ళకి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి, ఖచ్చితంగా మేము కుటుంబాలతో ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు। సో ప్రభుత్వం తలుచుకుంటే ఇవేమీ పెద్ద విషయం కాదు, మరి ప్రభుత్వం ఎప్పుడు తలుచుకుంటుంది, వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తే నిర్ణయిస్తుంది। వీడియో జర్నలిస్ట్ రంజిత్, గోపీకృష్ణ, News16 Sherilingampally నియోజకవర్గం నుంచి।